నేను నీ పట్ల చాలా అన్యాయం చేశాను. లాస్య మాయలో మనసు మూసుకుపోయి నిన్ను ఒంటరిదాన్ని చేశాను. ఆ తర్వాత కూడా నీ బ్రతుకు నిన్ను బ్రతకనివ్వకుండా అహంకారంతో అడుగడుగున నీ కంఠం పడుతూ వచ్చాను. నిజానికి గృహహింస పెట్టింది నిన్ను. నా మీద పగ తీర్చుకోవాల్సింది నువ్వు. నీ మంచితనంతో క్షమించేశావు. నువ్వు క్షమించినా ఆ దేవుడు నన్ను క్షమించలేదు తులసి. నా పాపాలకి నన్ను ఇలా శిక్షిస్తున్నాడు. నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే. నేను ఇలాంటి అవమానాలు భరించాల్సిందే. నన్ను ఇలా చూస్తూ కూడా నాన్న అని పిలవాలనిపిస్తుందా తల్లి? అలా అనకండి నాన్న. మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయినప్పుడు మీ అందరికీ నేను సమస్యలా ఉన్నాను. మనస్సు మారాక కూడా సమస్యగానే మిగిలిపోయానమ్మా. మీ అమ్మ నాకు విడాకులిచ్చాక నా నెత్తి మీద నుంచి ఒక పెద్ద బండరాయి దింపేసుకున్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. కానీ నిజం ఏమిటంటే ఆ రోజు నుంచే నేను పెద్ద బండరాయిని నెత్తిన పెట్టుకున్న విషయం తెలుసుకోలేకపోయాను. ఆ బండరాయిని ఈ రోజు వరకు మోయాల్సి రావటం, ఆ బండరాయే ఈ రోజు నన్ను పాతాళంలోకి అనగదొక్కడం, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు బాధపడి చేయగలిగింది ఏమీ లేదు. తల వంచుకొని శిక్ష అనుభవించడం తప్ప. అలా అనుకురా, నీకేం కాదు. నిన్ను జైలు నుంచి బయటికి తీసుకొచ్చుకుంటా. అవునన్న, నీకు మేమంతా ఉన్నాం. నాకు ఆ సంగతి తెలుసు. నా వెనుక నా వాళ్ళంతా ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. కానీ నా భయం వల్ల ఒక్కటే, నా పాపం నా దురదృష్టం నా వాళ్ళకంటకూడదు. నా వెనుక నిలబడ్డ పాపానికి నాతో పాటు మీరు కష్టాలు పడకూడదు. ఎవరేం చేస్తారా? ఎందుకురా అంత భయపడుతున్నా? తప్పు మీద తప్పు చేస్తూ కూడా ఆ రాక్షసి గుండె ధైర్యం చూశారు కదా, నన్ను జైలు పాలు చేసింది. నాతో పాటుంటే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు. అలా అని ఒంటరిగా వదిలేస్తామని ఎందుకనుకుంటున్నారు? అసలు ఏం జరిగింది నాన్న? లాస్య ఆంటీ మీ మీద కేసు పెట్టడం ఏంటి? అసలు పరిస్థితి ఇక్కడి దాకా ఎందుకు వచ్చింది? మిమ్మల్ని అడిగేది ప్రాబ్లం ఏంటో చెప్పండి. లాస్య ఆంటీతో నేను మాట్లాడతాను. వద్దు తల్లి, ఈ విషయంలో నువ్వు వినవాలు కాకో, నీకు సంబంధం లేని మ్యాటర్. మా నాన్న సమస్య నాది కాదా? సంబంధం లేని మ్యాటర్ అంటారేంటి? నన్ను అత్తారింటికి పంపాక పరాయిదాన్ని అయిపోయానా? నాతో తెగదెంపులు చేసుకున్నారా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నాన్న? మీ నాన్న ఉద్దేశం అది కాదు దివ్య. నాకు అలాగే అర్థమవుతుంది. రేపు నాకు అత్తారింట్లో సమస్య వస్తే మీరు పట్టించుకోకుండా వదిలేస్తారా? నా తలనొప్పులేవో నన్ను పడమని ఊరుకుంటారా? ఎందుకు అలా ముఖాలు చూసుకుంటున్నారు? సమాధానం చెప్పండి. లేదమ్మా, నీకెలాంటి సమస్య రాకూడదు, రానివ్వరు.
శవన్ నిన్ను ఏడిపించినా బాధ పెట్టినా నేను ఊరుకోను. వాళ్ళంతా చూస్తాను. నీకి నాన్నున్నాడమ్మా, నీకోసం నా జీవితాన్ని కూడా పణంగా పెడతాను. నువ్వు నా గురించి ఎలా ఆలోచిస్తున్నావో నీ గురించి కూడా నేను అలాగే ఆలోచిస్తున్నాను నాన్న. మా అత్తయ్య గారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది నాన్న, ఇప్పుడే కాల్ చేసి ఆమెని హెల్ప్ అడుగుతాను. వద్దు దివ్య, ఈ సంగతి మీ అత్తగారి దాకా తీసుకెళ్ళొద్దు ప్లీజ్. తప్పేంటి నాన్న?